సోషల్ మీడియా ద్వారా దొరుకుతున్న సమాచారాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ న్యూస్లు, పాత వీడియోలు పోస్ట్ చేసి అవి ఇప్పుడే జరిగినట్టుగా జనాల్ని మభ్య పెడుతున్నారు. కొందరు అవి నిజమని నమ్ముతూ తప్పుడు భావాలు పెంచుకుంటున్నారు. కొందరైతే వాటి కారణంగా తమ పరువు కోల్పోయామని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఇకపై నుంచి అలా జరగదు. నా ఫేస్బుక్ పేజ్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నా ఇష్టమని చెప్పి మీకు నచ్చిన పోస్టులు పెడితే ఇకపై నుంచి శిక్షలు తప్పవు. ఎందుకంటే రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఇకపై నుంచి లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫేక్ న్యూస్లను చెక్ పెట్టడానికి ఆల్రెడీ చట్టంలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ట్రెండ్కు తగ్గట్టుగా ఇండియన్ పీనల్ కోడ్లో కూడా మార్పులు వచ్చాయి. వాటిలో ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షలు కూడా ఉన్నాయి. అయితే సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ టైంలో వీటి గురించి జనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియోలో మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా ద్వారా నేడు ప్రజలకు ఎంతో సమాచారం దొరుకుతుంది. టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాకముందే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. అంతేకాదు అభిప్రాయాలు, విమర్శలు, చర్చలు కూడా వీటిలోనే నడుస్తున్నాయి. ప్రజలకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి సోషల్ మీడియాలో చాలా ఉపయోగపడతాయి కూడా. ఎంతోమంది యువకులు మేధావుల వ్యాసాలు, కవితలు పత్రికల్లో రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. ప్రభుత్వ పాలసీలను విమర్శించడం, అమలు జరగడంలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలపవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్లు, పాత వీడియోలు చూపి ఇవి ఇప్పుడే జరుగుతున్నాయని చెప్పి జనాల్ని మభ్యపెట్టడం ఎక్కువైపోయింది. అలాగే మరికొంతమంది తమ ప్రత్యర్థుల పరువు ప్రతిష్టలు దెబ్బతీయడానికి వీటిని వాడుకుంటున్నారు. వాటిలో నిజమెంతో, అబద్ధమెంతో సామాన్యులు తెలుసుకోలేక వాటిని నమ్మేస్తున్నారు. అయితే మనం ఇటువంటి పోస్టులు పెట్టవచ్చా? చట్టపరంగా ఇవి చెల్లుతాయా? ఇటువంటి పోస్టులు పెడితే అవి ఎటువంటి పర్యావరణం దారితీస్తాయి? సోషల్ మీడియా యొక్క పరిధులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 తీసుకువచ్చింది. దీని ప్రకారం సోషల్ మీడియా నిర్వాహకులు సోషల్ మీడియాను ఉపయోగించే వాళ్ళందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి తెలియజేయాలి. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పోస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఒకరి పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా, అవమానపరిచేలా పోస్టులు చేయరాదు. అసభ్యకర చిత్రాలు, జాతి విద్వేషాలు రెచ్చగొట్టే వాటిని, పిల్లలకు హాని కలిగించే విషయాలు, చట్ట వ్యతిరేక విషయాలు, అసత్య వార్తలు, దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ, ఇతర దేశాల సంబంధాలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వాటిని పోస్ట్ చేయరాదు. ఇటువంటి వాటిని పోస్ట్ చేసినట్టయితే ఆయా సంస్థల నిర్వాహకులు వాటిని 36 గంటలు తొలగించాలి, లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు తెలియజేయాలి. నిర్వాహకులందరూ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ని ఇటువంటి వాటిని పరీక్షించడానికి నియమించాలి. అలాగే చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్ని కూడా నియమించాలి. వీరు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించాలి. వీటిని పర్యవేక్షించే అధికారాన్ని ఇతనికి ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆథరైజ్డ్ ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. దాని ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే చర్యలు తీసుకునే ముందు సోషల్ మీడియా నిర్వాహకులకు తమ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఇవ్వాలి. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడినప్పుడు హానికర సమాచారాన్ని, వార్తల్ని బ్లాక్ చేసే అధికారం ఈ ఆథరైజ్డ్ ఆఫీసర్కు ఉంటుంది. ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం కేంద్రానికి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎడిట్ చేసే లేదా తొలగించే అధికారం ఉంది. అయితే ఇది వ్యక్తుల యొక్క వాక్ స్వతంత్రాన్ని హరిస్తుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఉద్దేశంతో ది పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్ 2019 తీసుకువచ్చారు. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణన్ను చైర్మన్గా నియమించింది. తర్వాత ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దేశ సమగ్రత, శాంతి భద్రతల రక్షణ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించినట్లేనని మేధావులు విమర్శించారు. మొదటగా ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం వ్యక్తుల కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా పోస్ట్ చేసేటప్పుడు ఎటువంటి రూల్స్ ఫాలో కావాలో అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటంటే ఇతరుల కంప్యూటర్లోని సమాచారాన్ని వారికి తెలియకుండా పరిశీలించడం, కాపీ చేయడం, డౌన్లోడ్ చేయడం వీటిని నేరాలుగా పరిగణించారు. అలాగే ఇతరుల కంప్యూటర్లను, కంప్యూటర్ నెట్వర్క్ని కూడా డ్యామేజ్ చేయడం, అంతరాయం కలిగించడం కూడా నేరాల కింద పరిగణించారు.
దీనికోసం వివిధ అధికారులను, కంట్రోలర్లను, ఆ పైన అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. నేరపూరితమైన విషయాలు, అసత్యపు విషయాలను కంప్యూటర్ ద్వారా పంపడం నేరమని సెక్షన్ 66A చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఐఆర్ 2015 ఎస్సీ 1523 తీర్పు ద్వారా సెక్షన్ 66A కొట్టివేసింది. ఈ చట్టంలోని మిగిలిన సెక్షన్లను దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే విధంగా లేదా ప్రజలను భయభ్రాంతులు చేసే విషయాలను కంప్యూటర్ ద్వారా పోస్ట్ చేయడం నేరాలే. అదేవిధంగా కామాన్ని రెచ్చగొట్టడం, పిల్లల్ని అసభ్యంగా చూపించడం కూడా నేరమవుతాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవచ్చు. నేరాల్ని బట్టి ముద్దాయి పైన ఫైన్తో పాటు 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాను వాడుతున్న వారు, మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీలో విధించిన పరిమితులను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021, డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పోస్టులు చేయాలి. అలాగే ఎవరైనా సరే తమకు వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ చేస్తే వ్యక్తిగత పరువు ప్రతిష్టలు పోగొట్టారని సివిల్ డ్యామేజెస్కు నష్టపరిహారం కేసులు వేయవచ్చు. అందుకే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగేలా లేదా ఆ వ్యక్తి పరువు పోయేలాగా లేదా కులాల మధ్య, మతాల మధ్య గొడవలు రేగేలాగా ఎటువంటి పోస్టులు చేయరాదు. ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ విమర్శలను, శాస్త్రీయ చర్చలను, ప్రజల విజ్ఞానాన్ని పెంచే సమాచారాన్ని, రాజకీయ పాలసీ యొక్క తప్పొప్పులను, ప్రభుత్వ విధానాల్లో మంచి చెడులను మనం విమర్శిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అలాగే ఐపీసీలోని సెక్షన్ 504 ప్రకారం ఒక వ్యక్తిని దురుద్దేశంతో అప్రతిష్ట పాలు చేయడం, అవమానించడం శిక్షించదగ్గ నేరమవుతుంది. అలాగే 2 వర్గాలు, కుల మతాల మధ్య విద్వేషాన్ని కలిగించడం కూడా సెక్షన్ 295-298 ప్రకారం నేరాలి. అవమానించబడిన వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా చేయడం సెక్షన్ 295 ప్రకారం నాన్ బెయిలబుల్ నేరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం దేశ పౌరులందరికీ వాక్ స్వతంత్రం ఉంది. అంటే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే హక్కు ఉంటుంది. కానీ ఆర్టికల్ 19(2) ప్రకారం దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి ఇతర దేశాలతో సంబంధాల విషయమై, శాంతి భద్రతలు, నైతిక విలువల విషయంలో ప్రభుత్వం ఈ హక్కుకు లిమిట్స్ విధించే హక్కును కలిగి ఉంటుంది. ప్రజెంట్గా మన దేశంలో 120 కోట్ల మంది సెల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు వాడుతున్నారు. 49 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల సమాచార విప్లవం వచ్చింది. అందుకే మనం ఎక్కడ ఏది పోస్ట్ చేస్తున్నా ఈ విషయాలను మైండ్లో పెట్టుకోవాలి. రూల్స్కి లోబడి ఉంటే పర్వాలేదు. లేదా కేవలం మీరు చేసే ఒకే ఒక ఫేస్బుక్ పోస్ట్ మిమ్మల్ని 7 సంవత్సరాల వరకు జైల్లో ఉంచగలదు. సో గాయ్స్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉంటాం ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.